హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఒకసారిగా సినిమాల్లోకి దిగావు అంటే జనరల్ గా ఎవరైనా ప్రతి ఒక్కరికి యాక్టర్ అవ్వాలని వస్తారు ఇక్కడికి, బట్ ఏదో ఒక ఆర్టిస్ట్ గా వచ్చి చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ మనల్ని మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత సినిమా హీరోగా అనేదానికి ఇంట్రొడ్యూస్ అవుతావు. నువ్వు స్టార్టింగ్ హీరో, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో, యాక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్. సో ఏంటి ఏంటి దీని కారణం ఏంటి? ఏం లేదు, నేను ఫస్ట్ డైరెక్టర్ అవుదామని వచ్చిన ఒక 4-6 ఇయర్స్ బ్యాక్, బట్ అది కుదరలా. రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర, అందరి దగ్గర కొంచెం పనిచేశాను, అవకాశాలు లేవు. దీన్ని అది అయిపోతానే ఇమీడియట్ గా ఇంటికి వెళ్ళిపోయా, కుదరలే సెట్ కాలే అక్కడ. ఒక 1 ఇయర్ ఉండి వేస్ట్ అనిపించింది టైము. దెన్ ఐ వెంట్ వెళ్ళి ఇక్కడ ఉంటే పిల్లలు కూడా ఇవ్వర్రా, ఉద్యోగాలు రావు, ఐ మీన్ వేస్ట్ అవుతుంది టైము, టైం వేస్ట్ అవుతుంది, రిజల్ట్ కనపరావట్లే. సో ఏంటి ఇంకా యాక్ట్ అవ్వాలంటే ఏంటి అని వద్దనుకొని వెళ్ళిపోయా. వెళ్ళిపోయి తర్వాత నేను బిజినెస్ అవి ఇవి చూసుకొని జాబ్ చేసుకొని అలా ఉన్నాయి. మళ్ళీ స్టిల్ సినిమా ఇండస్ట్రీ పైన ఇంట్రెస్ట్ ఉండే. దెన్ మళ్ళీ వచ్చి కెమెరా కొనుక్కొని యాక్టర్ అవ్వాలని ఆడిషన్స్ అన్నీ ఇచ్చా, ఎవరు నన్ను తీసుకోవాలా. నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఈ మీడియం, ఏ మీడియం, కమర్షియల్ మీడియం అంటే మనపై డబ్బులు వస్తేనే మనకి అవకాశం ఇస్తారు, మన మీద డబ్బులు రాలాలి. అప్పుడు డబ్బులు రావాలంటే మనం ఫేమ్ అయ్యి ఉండాలి, ఫేమ్ అవ్వాలంటే ఏదో ఒకటి చేసి ఉండాలి. సో అప్పుడు బిత్రి సత్తి కానీ, మిస్టర్ బీన్ కానీ, చార్లీ చాప్లిన్ కానీ ఇట్లా ఉన్నారు కదా, వీళ్ళందరూ పెద్ద యాక్టర్స్, ఐ మీన్ లైక్ కామెడీగా జన హృదయాలు దోచుకున్నారనమాట. ఈ టైప్లో ఏమైనా చేద్దాము మంచిగా అని నేను మొదలు పెడితే నాకు సెట్ అవ్వాలి, అవి నాకు సెట్ అవ్వాలి, నా అటైర్కి నా విధానానికి నాకు సెట్ అవ్వాలి. సో వాట్ హ్యాపెండ్, ఇప్పుడు ఏం ట్రెండింగ్లో ఉన్నాయని చూస్తే ప్రాంక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. సో వై కాంట్ వి గో అని జస్ట్ కెమెరా కొని. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసేది? 2020 జూన్ 14 అనుకోండి, 4 ఇయర్స్ బ్యాక్, ఎగ్జాక్ట్లీ 4 ఇయర్స్ తర్వాత, కోవిడ్ తర్వాత, చివరి కోవిడ్లో. సో ప్రాంక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి చేశాను, 3 నెలలకి 6 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. సో ఇప్పుడు ఫేమ్ అయ్యాను, ఇప్పుడన్నా అవకాశం ఇస్తారా లేదా అని అడిగాను. అంటే వెళ్ళాను మళ్ళీ అవకాశాలు, మళ్ళీ ఆడిషన్స్కి, అప్పుడు కూడా ఏం లేవలేదు. నాకు అర్థమైంది ఏంటంటే కొత్త హీరోలకి, కొత్త ఆర్టిస్టులకి అవకాశాలు ఇచ్చినా హిట్ అవకాశాలు రావట్లేదు, అది హిట్ అవ్వట్లా, సినిమాలు బయటికి రావట్లే, ఆగిపోతున్నాయి. చాలా థింగ్స్ ఉన్నాయి, అవకాశం రావడం వేరు, హిట్ అవకాశం రావడం వేరు, దాంట్లో క్యారెక్టర్ హిట్ అవ్వడం వేరు, ఆ సినిమా హిట్ అవ్వడం వేరు, ఆ క్యారెక్టర్ గుర్తింపు వచ్చి మళ్ళీ 10 సినిమాలు రావడం వేరు. ఈ థింగ్స్ చాలా ఉన్నాయి. సో వాట్ ఐ డిడ్, ఇంకా నాకు అర్థమైంది సాలిడ్గా మనమే దిగాలంటే కొత్త ప్రొడ్యూసర్ వచ్చి నేను 50 పెడతాను, ఒక 20 పెట్టు, 70 లక్షల్లో సాలిడ్ సినిమా ఇద్దాం, కొత్తపేట గ్రామం అని మొదలు పెట్టాం. ఆ 50 లక్షలు నా చేత 15 లక్షలు పెట్టించి మ్యూజిక్ రెడీ చేయించి ఆ ప్రొడ్యూసర్ వెళ్ళిపోయాడు. ఆ ప్రొడ్యూసర్ వెళ్ళిపోయిన సినిమా అయిపోయింది కొత్తపేట గ్రామం. అది అయిపోతానే అది ఫస్ట్ సినిమా అంటే జస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అది. దెన్ వాట్ ఐ డిడ్, ఇంకా నాకు అర్థమైంది, అరే ఎవడి మాట వినొద్దు, మంచి మాట అసలు వినొద్దు, నీకు నచ్చినట్టు వెళ్ళు అని నాకు అర్థమైంది. అది నిజం యాక్చువల్లీ, సో నిజం అనిపించి ఇంకా అప్పటి నుంచి ఇంతవరకు ఒక్కడి మాట కూడా ఎప్పుడైనా నాకు ముక్కుసూటికి వెళ్ళిపోతా, నాకు నచ్చింది, మోరల్స్ ఉంటాయి, ఆ లెవెల్లో వెళ్ళిపోతా. అంతేగాని ఇంకోటి మాట వినే వేస్ట్ ఆఫ్ టైం, మన టైం వేస్ట్ అవుతుంది. సో దెన్ ఐఎమ్ డూయింగ్ వీడియోస్, ఇంకా 2 సంవత్సరాలు వరుసగా వీడియోస్ చేసి సేవ్ చేసి మనీ కరెక్ట్గా 16 నెలల క్రితం లారీ చాప్టర్ 1 అని కథ రాసుకొని గోవాకి వెళ్ళి కథ రాసుకొని వచ్చి ఆడిషన్స్ పెట్టి సాలిడ్గా దిగా. సో సాలిడ్గా దిగా సినిమా అయిపోయింది, ఫస్ట్ కాపీ ఏ సర్టిఫికేట్ వచ్చింది అండ్ August 2 రిలీజ్ వరల్డ్ వైడ్. ఓకే సార్, అంటే ఇప్పుడు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు నీ మైండ్ సెట్ అంతా ప్రాంకుల వైపు, లేదంటే ఆ జనాల్ని ఏ విధంగా కంటెంట్తో ఎంగేజ్ చేయాలనే చూసుకున్నాం. 2 ఇయర్స్ దాని మీదే ఉంటే మన మైండ్ కూడా అంటే ఎక్కువగా పరిగెడుతుంది. అట్లేం లేదు, నా మెయిన్ తరహా సినిమా ఫీల్డ్, సినిమా తరహా సినిమా ఆలోచన, ఏది కమర్షియల్గా నడుస్తుంది, వరల్డ్ వైడ్ సినిమా ఏంటి, వరల్డ్ సినిమా గురించి ఐడియా ఉంది నాకు, వెస్టర్న్ సినిమా గురించి ఐడియా ఉంది, యూరోప్ సినిమా గురించి ఐడియా ఉంది, ఉదాహరణ లాటిన్ అమెరికన్ సినిమా గురించి, జపాన్ ప్రతి సినిమా గురించి ఐడియా ఉంది, వాట్ ఈస్ వాట్, ఏ సినిమాలు నడుస్తున్నాయి అనేది ఉంది, ఏ సినిమా తీయాలనే క్లారిటీ ఉంది. బట్ మనం అవకాశం అడిగి వెళ్ళినప్పుడు వాళ్ళ సినిమాలో మనం క్యారెక్టర్ చేయాలి, మనం ఏం సలహాలు ఇవ్వద్దు. బట్ మనం సినిమా తీసేటప్పుడు తెలుగు సినిమా ఏంటి, ఇక్కడ ఏం నడుస్తున్నాయి, ఎలా తీయాలి అని ఇక్కడ దీనికి తగ్గట్టు ఐడియా నేర్చుకొని దానికి తగ్గట్టు కథ రాసుకున్నా. కమర్షియల్గా ఏది వయబుల్ అవుతుంది, నేను డబ్బులు పెడుతున్నా, నా డబ్బులు పెట్టేటప్పుడు ఎటువంటి కథ తీయాలి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డబ్బులు కదా, జనాలకు నేను ఫస్ట్ టైం ఒక సినిమా ఇస్తున్నా, వాళ్ళ టైం వాల్యుబుల్, కరోనా వచ్చిన నుంచి వాళ్ళ టైం అండ్ వాళ్ళ హెల్త్ చాలా వాల్యుబుల్, ప్రతి వ్యక్తి కరోనా టైం నుంచి చాలా, ఐ మీన్ మనీ అని టైం కానీ చాలా వాల్యుబుల్, దానికి వాల్యూ ఇవ్వాలి. అంటే మనం ఇచ్చే బొమ్మ షూర్ షాట్ హిట్ అవ్వాలి, వాళ్ళకు వేస్ట్ అవ్వద్దు వాళ్ళ టైం అని నా అభిప్రాయం, దానికి తగ్గట్టు బొమ్మ ఉండాలని సాలిడ్గా లారీ చాప్టర్ 1 అని గట్టిగా వచ్చాను. ఇప్పుడు లారీ చాప్టర్ 1 చూసుకుంటే మనం అంటే ఒక 10 ఇయర్స్ బిఫోర్ జరిగిపోయిన ఆ సిచ్యువేషన్స్, లేకపోతే అలా ఆ సీక్వెన్స్లో కొన్ని కనిపిస్తాయి, సాంగ్స్ అవ్వచ్చు, కొన్ని డేజర్ అవ్వచ్చు, ఇప్పుడున్న ఆడియన్స్కి ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు నువ్వు చూసావు చాలా సినిమాలు, నేను చూసా, పాన్ ఇండియా మూవీస్ అయిపోయినాయి వరల్డ్ వైడ్. ఇప్పుడు యాజ్ పర్ మై నాలెడ్జ్ నెగిటివ్ హీరోయిజం నడుస్తుంది. ఇప్పుడు కేజీఎఫ్ కూడా నెగిటివ్ హీరోయిజమే, పుష్ప కూడా నెగిటివ్ హీరోయిజమే, కొంచెం అటు ఇటు. నెగిటివ్ హీరోయిజం అంటే సొసైటీకి ఆపోజిట్ ఉంటాడు హీరో. ఓకే, ఉదాహరణ, ఆ ట్రెండ్ నడుస్తుందని నేను అనట్లేదు, కానీ ఏ చూపించినా చూస్తారు, ఇది నడుస్తుంది అది నడుస్తుంది, ఇట్స్ అ ఫేక్ థింగ్, బట్ అది నడుస్తుంది. అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ బ్యాక్వర్డ్ కల్చర్స్, అప్పటి కల్చర్స్లో నుంచి
చూపినేటివి. ఒకసారి ఇప్పుడు రుచి చూపిస్తే నచ్చుతుంది. అండ్ దట్ టూ ఇది బ్యాక్గ్రౌండ్ సినిమా కాదు, ఫ్యూచరిస్టిక్ సినిమానే. ఫ్యూచర్ అంటే మళ్ళా అంతగా సైంటిఫిక్ కాదు, కానీ నార్మల్ ప్రజెంట్ జనరల్గా నడుస్తున్న ట్రెండ్లో ఉన్న సినిమానే. ఇప్పుడు ఈ లారీ డ్రైవరు కానీ షర్ట్ ప్యాంట్ వేసుకోండి, ప్యాంట్ చొక్కా వేసుకోవాలా, ఐ మీన్ పంచా చొక్కా వేసుకోవాలా. సో అలా ఉంటాడు అనమాట. హీరో పేరు హర్షవర్ధన్, క్యారెక్టర్ పేరు, అండ్ అందుకు హంటర్ అని ఉంటాడు అనమాట. స్ట్రీట్ ఫైటర్లా ఉంటాడు. కుటుంబ కథా చిత్రం, 3 అవర్స్ నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. టెంపో ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది. చాప్టర్ 1 అని పెట్టేసి చాప్టర్ 1 ఇంక్లూడ్ చాప్టర్ 2 ఉంటది. చాప్టర్ 2 ఉంటది ఉంటది. సో అంటే జనరల్ గా చూసుకుంటే పుష్ప అనేది ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా మనం థియేటర్కి వెళ్ళిన వరకు పుష్ప 2 ఉంటదని తెలియదు. సో ఎందుకు అంటే సుకుమార్ గారు ఆ వాల్యూస్ కొంచెం చూసుకొని దాని మీద లక్ వేసుకొని చేసుకున్నారు కథని. నీకేంట ధైర్యం? నాకేం ధైర్యం లేదు, కథ రాసుకోవడం అనుకోవడమే కథ అట్ అనుకున్నాను. మధ్యలో కథ రాసేటప్పుడు దాని పేరు ఏం పేరు, ఇది వచ్చింది, దీని పేరు ఏం పేరు, ఫాదర్ క్యారెక్టర్ అవి కొన్ని వచ్చాయి, అవి వస్తే వై కాన్ వి గో విత్ పార్ట్ 2 అని. అంటే అదే, దట్స్ వాట్ ఇనీషియల్గా వచ్చిన థాట్స్ చాలా గొప్పవి. మధ్యలో పెట్టేటేంటి, కావాల్సి కల మార్కెట్ పెంచుకోవడం కోసం పెట్టుకుంటారు, నేను చెప్పడం. సో నాకు నాకు ఐ గాట్ ఇనీషియల్ ఐడియా ఇట్ సెల్ఫ్. అంటే స్ట్రెంత్ లెంత్ పెరిగిందని పార్ట్ 2 కింద పెట్టావా? నో నో, ఆల్రెడీ ఇప్పుడు లారీ చాప్టర్ 1 రెండు సినిమాలు తీయచ్చు. 3 గంటల 3 నిమిషాల సినిమా, గంటన్నర ఇంకొక 10 నిమిషాలు యాడ్ చేయొచ్చు ఒక ఎపిసోడ్, 2 గంటల 2 గంటల సినిమా తీసేయచ్చు. కానీ ఇది 3 గంటల 3 నిమిషాల సినిమా, ఒకటే వదులుతున్నా. చాలా సాలిడ్ పెద్ద కథ, అన్నీ చాలా ఉంటాయి, రొమాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడున్న జనాలు వింటర్ అని అనుకుంటున్నా, ఎందుకంటే రెఫరెన్స్ చాలా సినిమాలు ఆడాయి. అండ్ ప్రయత్నం బట్ చాలా బాగా వచ్చిందని నా కాన్ఫిడెన్స్. 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే సేమ్ ఐమాక్స్ దగ్గర సో రివ్యూ చెప్పేవారు. సో ఇదే అదే ఐమాక్స్ లో నీ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఏంటి డిఫరెంట్ అంటే ఆ ఐమాక్స్ ముందు మనం రివ్యూ చెప్పేటప్పుడు మనకి, నాకు తెలిసి నువ్వు కొన్ని సినిమాలు నెగిటివ్ కూడా చెప్పేశావు. అంటే నెగిటివ్ ఎప్పుడు చెప్పలేదే, నచ్చలేదు, లేదు చెప్పలేదు, అసలు చెప్పలేదు. నేను సినిమా బాగుంది అంటే తప్ప నెగిటివ్ ఎప్పుడు చెప్పలేదు. సినిమాలు ఏంటంటే నో ప్రాబ్లం, కథ అలా ఉంది కానీ లాగ్ అయింది, నాకు స్లో అనిపించింది. అట్ట కూడా ఎప్పుడు చెప్పలేదు, అట్ట కూడా ఎప్పుడు చెప్పలే, ఎక్కడన్నా లేవులే, చూపిస్తే హ్యాపీ. ఇంకా చూపిస్తా, సరే చెప్పినా అనుకోండి, అలా ఉంటే చెప్పి నచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నీ సినిమాకి నాది కూడా అంతే, నచ్చితే ఎలా ఉంటే అలా చెప్పండి. హానెస్ట్ గా ఉండి చెప్పే వాళ్ళకి ఏం చెప్తావు? హానెస్ట్ గా ఉండి చెప్పే వాళ్ళకి సినిమా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ ఎలా ఉందంటే, చాలా మంది మీడియాకి, చాలా మంది రివ్యూర్స్, చాలా మంది సినిమా పోతారు, ఆడ తింటా ఉంటారు, సినిమా సరిగ్గా చూడరు, బయటకు వచ్చి సినిమా బాగాలేదని చెప్తారు. సినిమా సరిగ్గా చూడు, నేను గమనించా చాలా ప్రీమియర్ షోలకు చాలా మంది వచ్చా, సినిమా చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్గా వచ్చారు, సినిమా సరిగ్గా చూడరు, మధ్యలో కొన్ని ఎలిమెంట్స్ మిస్ అవుతారు. పూర్తిగా చూసి దాని మీద అవగాహన ఇవ్వాలి అని నా అభిప్రాయం. అట్లా పూర్తిగా చూసి అవగాహన, మీ ఒపీనియన్ ఇవ్వండి, ఇది నా ఫస్ట్ సినిమా అండ్ ఎలా చేస్తే అలా ఇవ్వండి. అండ్ ఐ హోప్ ఇట్ ఈస్ ఏ షూర్ షాట్ బ్లాక్ బాస్టర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.